हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नीन मी हेमानंदिनी। मैं चैनल एवं फस्ट टाइम चूस्ते प्लीज़ सब्सक्राइब चेयर मर्चिपोद्दु, अलगे बेल आइकन क्लिक चेयर मर्चिपोद्दु, एंदुकंटे मैं वीडियो पेट्टगा नोटिफिकेशन अनेदी वस्तुंदी। अलगे मम्मल्नि चाला मंदी सपोर्ट चेस्तुन्नारु, सपोर्ट चेसिन वाळ्ळंदरिकी चाला थैंक्स। इप्पटिकी मा 400 सब्सक्राइबर्स अयिते दाटारु, अलगे मिगता वाळ्ळु कूडा मा वीडियोस चूस्तुन्नारु, प्लीज़ सब्सक्राइब चेयंडि। मीरु चेसे सपोर्टे माकु चाला एंकरेज्मेंट अनेदी इस्तुंदि। अलगे इवाळ वीडियो वच्चेसरिकी कनकमलक्ष्मी अम्मवारि गुडिकि वेळ्ळामंडि। मेमु ఇవాళ మా చెల్లి వాళ్ళది మ్యారేజ్ డే అన్నమాట, మా చెల్లి వాళ్ళది అయితే మ్యారేజ్ డే అన్నమాట, అందుకనే ఇవాళ లాస్ట్ ఇయర్ 2020లో మ్యారేజ్ అయింది, 21 కదా ఈ ఇయర్, అయితే మ్యారేజ్ డే ఫస్ట్ ఇది వాళ్ళది, అందుకని కనకమలక్ష్మి గుడికి వెళ్దాం, మార్గశిరి మాసం అందులో ఫస్ట్ వారం కదా, అందుకే వెళ్దాము అంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అయింది, కానీ పర్లేదని వెళ్ళాము। వెళ్ళిన తర్వాత అయితే అస్సలు ఖాళీ లేదండి, చాలా అంటే చాలా రష్ అంటే చాలా అయితే మాత్రం దర్శనానికి వెళ్ళాము। మనకి మ్యాక్సిమం అయితే 20 మినిట్స్లో అయిపోయింది దర్శనం, అది కూడా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి దర్శనం। మామూలుగా ఈవినింగ్ దర్శనం అంతా అయితే బాగుంది, చాలా అంటే చాలా రష్గా ఉంది, మెయిన్ రోడ్ వరకు లైన్ అది ఉంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాము। నేను వీడియో అయితే కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఎవరైనా చూస్తే మొబైల్ ఏమైనా లాక్కుంటారేమో భయంది తీసాను। ఇంకా మా హస్బెండ్ ఏమో వచ్చి నువ్వు వీడియో తీయటం ఎవరైనా చూస్తే తిడతారు చేస్తారు అన్నారని అలా మేము ఫొటోస్ దిగినట్లాగా అలా చేసి వీడియో అనేది తీసాను నేను, అందుకనే మేము కొంచెం టెన్షన్గా తీసాను, కానీ వీడియో అయితే కొంచెం బాగానే వచ్చింది। మా చెల్లి మా మరిదే అండి, చాలా అంటే చాలా 100 రూపీస్ కూడా మనకి మెయిన్ రోడ్ వరకు ఆర్చ్ వరకు లైన్ అనేది ఉంది, 100 రూపీస్ కూడా చూస్తున్నారు కదా, కానీ లోపలికి అయితే ఎవరిని పంపించట్లేదు, అక్కడే ముందు నా గేట్ దగ్గర కొంచెం స్టాండ్లా వేసి అక్కడ ఏం చేశారంటే అమ్మవారిని పెట్టి అక్కడే అక్కడ వరకే మాత్రం చేస్తున్నారు, ఎందుకు అంటే రష్ వల్ల। ఇంకా నార్మల్గా అయితే మనం కనకమల అమ్మవారిని మాత్రం మన స్వయంగా మనమే పూజ అది చేసుకోవాలి, కానీ వాళ్ళు అయితే చెయ్యట్లేదు। అలాగనే ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎవరైనా అమ్మవారికి పాలు ప్యాకెట్లు అవి ఏమైనా అభిషేకం చేయడానికి పట్టుకెళ్తే మాత్రం ఎవరూ పట్టుకువెళ్ళద్దు, అక్కడ అందరూ పక్కన పడేస్తున్నారు, వెయ్యట్లేదు, పాలు ప్యాకెట్స్ అవన్నీ అయితే పక్కన వేసేస్తున్నారు, ఎవరు అయితే వెయ్యట్లేదు అమ్మవారికి, కొబ్బరికే పట్టుకెళ్తే అక్కడ బయటని ఎక్కడైనా కొట్టేస్తారు, కొబ్బరికే మాత్రం పట్టుకెళ్ళండి, లేదు అంటే మీకు అవన్నీ వెయ్యట్లేదు చేయట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం దర్శనం వచ్చేసరికి హుండీలో వేసేయండి, అమ్మవారికి వెళ్తాయి కాబట్టి ఇదొకటి, అది అదొకటి బాగా చూసుకోండి వెళ్ళేటప్పుడు। అలాగే మనకి అక్కడ ప్రసాదాలు అన్నీ కూడా వీడియో అయితే తీశాను, చూస్తుంది అమ్మవారు కూడా కనిపిస్తున్నారు చూడండి, అక్కడ నేను మామూలుగా బాబుని ఎత్తుకుని ఉన్నాను కాబట్టి ఫోన్ అంత డేస్ ఎవరికి కనిపించలేదన్నమాట, అందుకనే తీసాను చిన్నది అలాగా। అమ్మవారి వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, నేను అనుకోలేదు వాళ్ళు ఎవరైనా తిడతారేమో అనుకున్నాను, మా ఆయన కూడా నన్ను భయపెట్టారు తీయొద్దు వీడియో తీయొద్దు నేను పట్టుకెళ్ళిపోతారని, చూద్దాంలే ముందైతే తీద్దాం పట్టుకెళ్ళిపోతే అప్పుడు చూద్దాంలే ముందైతే తీసేద్దాం అని చెప్పి తీశాను। ఇది దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన దగ్గర ఫ్రెండ్స్, మనకి మామూలుగా అయితే తీర్థం అది ఇస్తారు కదా నార్మల్ డేస్ అయితే అక్కడ మాట, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జనాలు అంటే ఎంతమంది ఉన్నారో, జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు, అంతా ఫ్రీ దర్శనం అన్నమాట, ఫ్రీ దర్శనం కూడా అసలు ఖాళీ లేదు, ఇంకా బయటన అయితే మెయిన్ రోడ్ జంక్షన్ వరకు అయితే లైన్ అనేది ఉంది, మనకి మెయిన్ రోడ్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది కదా అక్కడ వరకు అయితే లైన్ ఉంది। నేను ముందు వచ్చేసాను కొంచెం వీడియో అది తీద్దామని, మా చెల్లెలు వాళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ వస్తున్నారు, ప్రసాదం కూడా పర్లేదు అంత లైన్ అయితే లేదు, 4-5 కౌంటర్లు పెట్టారు ప్రసాదం, కానీ బాబుతో కదా అని మా మరిది బాబుతో వెళ్ళి బాబు ఉన్నాడని చెప్పి ప్రసాదం అయితే తెచ్చేసారు, మేమైతే పక్కన ఉన్నాం మళ్ళీ టైం అయిపోద్ది అని। వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది, అంటే మేము ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, అందుకనే మర్చిపోవద్దు। ఇక్కడైతే మా సిస్టర్ తీస్తున్నారు వీడియో, నేనైతే బాబుని ఎత్తుకొని వెళ్తున్నాను, తను కొంచెం ఇందాక నుంచి ఎత్తుకొని ఉండడం వల్ల ఒక చేతులు నొప్పి చేయక ఎత్తుకో అంటే ఎత్తుకున్నాను, ఇక్కడ ఒక ప్రసాదం ఇస్తున్నారు మనకు, అలాగే ఒక కటింగ్ దగ్గర ఒకటి ఇస్తారు, మళ్ళీ ముందున ఒకటి ఇస్తున్నారు అన్నమాట ప్రసాదం అనేది,
జనాలు అస్సలు ఎక్కడంటే ఎక్కడ ఖాళీ లేరు. కానీ అన్ని దిక్కుల వాటర్ అన్నీ మనకి, అలాగే హాస్పిటల్కి అండ్ మెడికల్ సంబంధించింది కూడా పెట్టారు గాయత్రి హాస్పిటల్ వాళ్ళు. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మనకి ఉంది బయటను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చెప్పులే విప్పామాట, అవి తీసుకుంటున్నాము. 200 రూపీస్ అయితే మన వల్ల స్ట్రైట్గా వచ్చి సైన్ అయితే మనకు ఉంది 200, ఇలా వెళ్ళిపోవచ్చు. అసలు ఏ షాప్స్ కూడా ఖాళీ లేవు, చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ 1 మంత్ అయ్యే వరకు ఇలాగానే ఉంటుంది మనకి రష్ అనేది. ఇది వచ్చేసరికి 100 రూపాయలు లైన్, ఇది కూడా మెయిన్ రోడ్ ఆర్చ్ వరకు ఉంది 100 రూపాయలు. ఫస్ట్ మేము 100కి వెళ్ళిపోదాం అనుకున్నాం, అది కూడా ఖాళీ లేదు అని చూసి ఇంకా ఇలా అయితే అవ్వదు, ఇంకా బేగా అవ్వదు, ఇంకా సాయంత్రం అయిపోద్దని మేము 200కి అయితే వెళ్ళాము. అక్కడ లోపల కూడా చాలా స్లోగా పంపిస్తున్నారు, ఫాస్ట్గా అయితే పంపించట్లేదు, అందువల్ల కొద్ది స్లోగానే వెళ్తున్నారు జనాలు అంతా. అందుకనే కానీ చాలామంది రాత్రి వచ్చేసి లైన్లు కట్టి ఇప్పటి వరకు చాలామంది అక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది ఆ భోజనం కూడా పార్సల్లా చేసేసి ఇచ్చేస్తున్నారు, అక్కడ పెట్టట్లేదు అన్నమాట అన్న సందర్భన. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చాలామందికి ఇస్తారు కూడా, మ్యాక్సిమం అక్కడ పేదవాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ మన వెళ్ళిన భక్తులకి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ 100 రూపీస్ ఇక్కడ వరకు అయితే ఉంది, ఇది ఫ్రీ దర్శనం లైన్. మనకి ఆ చివరి వరకు మెయిన్ రోడ్ చూపిస్తాను, అది కూడా ఆ చివరి వరకు అయితే మనకు ఉంది. అదిగోండి ఆ చివరి మనకు బస్ స్టాప్ వస్తుంది కదా, అక్కడ వరకు ఉంది అమ్మవారి లైన్ అయితే మాత్రం. జనాలు కూడా అస్సలు ఖాళీ లేరు. వెళ్ళాలనుకుంటే రేపు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఖాళీగానే ఉంది. అలాగే మేము అయిపోయిన తర్వాత లంచ్ అనేది చేసి మూవీకి అయితే వెళ్ళాము, అఖండ మూవీకి. అసలు బీచ్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం పిల్లల్ని చల్లగాల్లో తిప్పడం ఎందుకు అని. మేము మూవీకి అయితే వెళ్ళాము అఖండ మూవీకి. మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు. రెస్టారెంట్కి వెళ్ళాను కదా ఫుడ్ తినడానికి, అక్కడైతే మేము మిక్స్డ్ వెజ్ కర్రీ ఒకటి, పన్నీర్ బటర్ మసాలా, అలాగే జీరా రైస్ ఒకటి, గోబీ ఫ్రైడ్ రైస్, అలాగే బటర్ నాన్ ఒకటి, 2 బుక్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి స్పైసీ ఫ్రైడ్ రైస్కి అయితే వెళ్ళాము జగదంబ జంక్షన్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్